కురుక్షేత్ర యుద్ధ భూమిలో 10 రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత 10వ రోజున భీష్ముడు పడిపోయినటువంటి విషయాన్ని కౌరవ సర్వసైన్యాధ్యక్షుడు మహాపరాక్రమశాలి సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు కురు పితామహుడు అయినటువంటి భీష్ముడు పడిపోయినటువంటి విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపించాలి. సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపించడం కోసమే ఆయన్ని వ్యాసుడు నియోగించాడు, దివ్య దృష్టిని కూడా ప్రసాదించి. అందుకోసమే ఆయన కురుక్షేత్ర యుద్ధభూమి నుంచి హస్తినాపురానికి వచ్చాడు, ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు, ధృతరాష్ట్రుడికి ఈ వార్తను వినిపించాడు. దాంతో హతాశుడయ్యాడు ధృతరాష్ట్రుడు. ఒక్కసారి తాను నిర్మించుకున్నటువంటి ఆశాసౌధాలన్నీ కూడా పేకమేడల్లాగా కుప్పగూలిపోయేటప్పటికల్లా మూర్ఛిల్లాడు. కొంతసేపటికి తేరుకొని సింహలాంటి భీష్ముడు నక్కలాంటి శిఖండి చేతిలో పడిపోవటం ఎట్లా జరిగింది అంటే ఏదో అక్కడ అధర్మం జరిగి ఉండాలి అని ఆలోచించి, ఓ సంజయ పాండవులు ఏం అధర్మం చేశారు అని అడిగితే ఆయన ముందు పల్చరైపోతాడు. పల్చరైపోవటమే కాదు, ఆ సంజయుడు ధృతరాష్ట్రుడిని కావాల్సిన తిట్లు తిడతాడు. అంటే నువ్వు చేసిందంతా కూడా ఏమిటి, ఇప్పుడు వాళ్ళేమో ధర్మంగా నడవాలనా, నువ్వేమో అధర్మం చేస్తావా అని అంటాడేమో. కాబట్టి సంజయుడితో అలా అంటానికి వీల్లేదు. అందుకని ఏం చేశాడు, పరోక్షంగా సంజయుడికి అర్థం కావటం కోసమని ఒక మాట అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం కదా అది, అక్కడ భీష్ముడు ఎత్తబడిపోయాడు శిఖండి చేతిలో అనే ఉద్దేశం వచ్చినట్టుగా, ఓ సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అన్నాడు. ఇక్కడ ఏం చేశారు అని చాలా తెలివిగా అడిగాను అనుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. మరి సంజయుడు కూడా అంతే తెలివిగా సమాధానం చెప్పాలనుకున్నాడు, అందుకే సూటిగా సమాధానం చెప్పలా. అందుకని యుద్ధ విశేషాలన్నీ కూడా పూర్తిగా వివరిస్తూ చిట్ట చివరిలో చెప్పాడు ధృతరాష్ట్రుడికి కావాల్సినటువంటి సమాధానాన్ని. అందుకని ధృతరాష్ట్రుడు ఏదో ఒక విధంగా తన యొక్క నేరాలు అధర్మాలు అన్యాయాలు తెలుసుకోవాలి కనుక జరగబోయేటువంటి యుద్ధంలో విజయం ఎవరికి అనేటువంటి సందేహం ధృతరాష్ట్రుడికి తీరిపోవటం కోసమని కూడా సంజయుడు చివరిలో చెబుతాడు. అయ్యా కృష్ణుడు ఎక్కడున్నాడో అర్జునుడు ఎక్కడున్నాడో అక్కడే విజయం అని. మరి ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడైనటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి, ఏం చేశారు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అని అడిగితే దానికి సమాధానం చెప్పాలి సంజయుడు. మరి ఏమని చెప్తున్నాడు, 2వ శ్లోకం చూడండి. సంజయ ఉవాచ భగవద్గీత మొత్తంలో ధృతరాష్ట్ర ఒక్క శ్లోకమే కాబట్టి దానికి సమాధానంగా సంజయుడు చెబుతున్నాడు. మరి ఏం చెబుతున్నాడు సంజయుడు, తదా అప్పుడు దుర్యోధనుడు పాండవానీకం వ్యూఢం పాండవుల యొక్క సేనని దృష్టవాతు సూచి, అప్పుడు దుర్యోధనుడు పాండవుల యొక్క సేనని ఆ సేనా వ్యూహాన్ని సూచి ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యుడైనటువంటి ద్రోణుణ్ణి సమీపించి రాజా వచనం అబ్రవీత్, రాజు ఇలా అంటున్నాడు. ఇక్కడ దీంట్లో దుర్యోధన అని ఒక పదం వాడాడు, రాజా అని ఒక పదం వాడాడు, రెండు పదాలు వాడాడు. ఎందుకు వాడాడు, ఒక్కటి చాలుగా, కానీ ఏదో విశేషం ఉంది. వ్యాసుడు ఒక పదాన్ని అనవసరంగా వాడాడు, ఎంతో ఆలోచనతోటి ఆయన చేస్తాడు. ఆయన చేసినటువంటి దాన్ని మనం ఎంత ఆలోచించాలో తలకాయలు బర్తలు కొట్టుకున్నంత ఆలోచించాలి.
కాబట్టి ఏదో ఒక విశేషం అక్కడ ఉండి ఉంటుంది. అందుకని ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు దుర్యోధనుడు పాండవ సేనావాహిని మొత్తాన్ని కూడా చూచి ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడిని సమీపించి రాజు అంటే దుర్యోధన మహారాజు ఇలా అంటున్నాడు అని ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నకి సంజయుడు ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రంలో మావారు పాండవులు ఏం చేశారు అని అడిగినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నకి యుద్ధ విశేషాలన్నీ కూడా వినిపించాలి ఇప్పుడు. ఎందుకంటే కురుక్షేత్రంలో ఏం చేశారంటే ఇప్పుడు 10 రోజుల దాకా జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయాలి కనుక వాటిని తెలియజేస్తున్నాడు సంజయుడు. ముందు ఏమంటున్నాడంటే పాండవానీకం వ్యూఢం దృష్ట్వాతు, పాండవుల యొక్క సేనను చూచింది దుర్యోధనుడు, కానీ పాండవుల యొక్క సేనను చూచి అనేటువంటి మాట ఇక్కడ వ్యాసుడు వాడినటువంటి పదం. యుద్ధభూమిలో పాండవుల యొక్క సేనని ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు, దాన్నే వజ్ర వ్యూహం అని అంటారు. ప్రతిరోజు ప్రతి సేన కూడా ఏదో ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కొన్ని కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఈరోజున ఫలాని వాడిని దెబ్బ కొట్టాలని, ఈరోజు ఫలానా వాళ్ళని జయించాలని, ఇలా ఏవో ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా సేనల్ని వ్యూహంగా నిలబెడతారు. అంతేకాదు తక్కువ సేన ఉన్నప్పుడు ఎదటి వాళ్ళకి తక్కువగా ఉందని కనపడకుండా ఉండటానికి వీలుగా వ్యూహాలు ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కువ సేన ఉన్నప్పుడు ఎక్కువ సేన ఎట్లాగూ ఉన్నది కాబట్టి దాన్ని తక్కువగానే చేసి బాగా సూటిగా శత్రువుని దెబ్బగొట్టినట్టుగా ఏర్పాటు చేసుకుంటారు. ఇట్లా రకరకాలైనటువంటి సేనా వ్యూహాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి రోజున పాండవులు వేసుకున్నటువంటిది వజ్రవ్యూహం. వజ్రవ్యూహం అని అంటే ఇది అర్జునుడే, ఎందుకంటే అర్జునుడు కూడా వ్యూహ నిర్మాణంలో కౌశలం కలిగినటువంటి వాడు. అర్జునుడే దృష్టద్యుమ్నుడికి చెప్పి వ్యూహాలు వేయిస్తూ ఉంటాడు. దృష్టద్యుమ్నుడికి కూడా తెలుసు, అయినప్పటికీ అర్జునుడి యొక్క సలహా ప్రకారం నడుస్తుంటాడు. అలాగే కురుసేనలో కూడా భీష్ముడికి వ్యూహాలన్నీ తెలుసు, అయినప్పటికీ ద్రోణాచార్యుడి యొక్క సలహాతో నడుస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ద్రోణాచార్యుడు గొప్ప వ్యూహ రచన నైపుణ్యం కలిగినటువంటి వాడు. కనుక ఇప్పుడు వజ్రవ్యూహంగా ఉన్నటువంటి ఆ పాండవ సేనను చూచాడు. 11 అక్షవిణుల తన యొక్క సేన కన్నా 7 అక్షవిణులు ఉన్నటువంటి పాండవ సేన చిన్నదే. అయినప్పటికీ కూడా ఆ వ్యూహాన్ని, ఆ వ్యూహ ముఖంలో ఉన్నటువంటి భీమసేనుడిని చూడగానే, ఎందుకనంటే ఆ వజ్రవ్యూహం అనేటువంటి వ్యూహాన్ని వేసిన తర్వాత ఆ సేనా ముఖంలో గదాదండాన్ని ధరించి భీమసేనుడు నిలబడతాడు. ఒకవైపునేమో అర్జునుడు ఉంటాడు, ఒకవైపునేమో సాత్యకుడు ఉంటాడు. దృష్టద్యుమ్నుడేమో సేనా వ్యూహం మొత్తం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటాడు. అసలు ఎదురుగా ఉన్నటువంటి భీమసేనుడిని చూడటంతోనే దుర్యోధనుడికి యొక్క గుండె జారిపోయింది. అంటే దుర్యోధనుడికి ఆత్మవిశ్వాసం సడలిపోయింది. భీముడిని చూచేదాకా బాగానే ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు. ఓహో నేనున్నాను, కర్ణుడు ఉన్నాడు, 11 అక్షరాల సైన్యం ఉంది, ఇక నాకేం పర్వాలేదు అని అనుకున్నాడు. కానీ ఎదురుగా ఉన్నటువంటి భీమసేనుడిని చూడటంతో దుర్యోధనుడి యొక్క గుండెలు కాస్త జారిపోయింది. అందుకే ఆచార్యుడు అని ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ద్రోణుడి దగ్గరికి అంటే అందుకు వెళ్ళాడు. అయితే ఇలా భయం ఎందుకు కలిగింది దుర్యోధనుడికి అని అంటే, నేరం చేసినటువంటి వాడు, పాపాలు చేసినటువంటి వాడు, అన్యాయాలు చేసినటువంటి వాడు, అధర్మంగా నడుచుకున్నటువంటి వాడు, అటువంటి వాడికి లోపల ఎప్పుడూ పీకుతూనే ఉంటుంది, ఏమైపోద్దో మన పరిస్థితి అని వాళ్ళు భయం భయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని చూడగానే అప్పుడు దుర్యోధనుడికి అలాంటి భయమే కలిగింది. ఎందుకని అంటే ఎన్ని అధర్మాలు చేశాడో, ఎన్ని అకృత్యాలు చేశాడో, ఎన్ని అన్యాయాలు చేశాడో పాండవులకి చెప్పడానికి వీల్లేదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మాయాజోదం ఆడించడం, ఆ జోదంలో ద్రౌపది వస్త్రాపహరణం గావించడం. దీన్ని ఎప్పటికీ మర్చిపోరు పాండవులు. పాండవులు మర్చిపోరన్న సంగతి దుర్యోధనుడికి బాగా తెలుసు. అందుకే పాండవులను చూడగానే దుర్యోధనుడిలో ఇలాంటి భయం కలిగింది. మరి ఇటువంటి భయం కలిగినప్పుడు
ఆ తత్తరపాట్లో అసలు నాకు విజయం లభిస్తుందా అసలు లభించదా అనేటువంటి సందేహం కూడా కలిగింది. ఆదుర్ద ఎక్కువైంది. అందుకని తనలో ఉన్నటువంటి భయాన్ని తత్తరపాటుని ఆదుర్దాన్ని దాచుకోవటం కోసం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఇది ఎందుకు వెళ్ళాడు అని అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి తనలో ఉన్నటువంటి భయాన్ని తత్తరపాటుని దాచుకోవటం కోసం వెళ్ళాడు. అందుకని ఆచార్యం ఉపసంగమ్య అన్నాడు. అసలు ఆచార్యుడి దగ్గరికి ఆయన వెళ్తుందరికి, తాను రాజు కదా. రాజు అయినటువంటి వాడు ఒక అక్షోణి సేనాధిపతి అయినటువంటి ద్రోణాచార్యుడు తన దగ్గరికి పిలిపించుకోవాలి. అలా పిలిపించుకోవచ్చు కూడా, కానీ అలా పిలిపించుకోలే. ఎందుకని, ఆయన రాజు అయినప్పటికీ కూడా ద్రోణాచార్యుని తన దగ్గరికి పిలిపించుకోవచ్చు, కానీ పిలిపించుకోలే. ఎందుకంటే ఆయన తన గురువు. ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి గురువు, విద్యలు నేర్పినటువంటి గురువు. అంతేకాదు గురువు మాత్రమే కాదు, ద్రోణాచార్యుడు తనకి ఎంతో ఆప్తుడైనటువంటి వాడు కూడా. భీష్ముడేమో పాండవ పక్షపాతి. దుర్యోధనుడి యొక్క దృష్టిలో ధర్మ పక్షపాతులు అందరూ పాండవ పక్షపాతులు. ఎందుకంటే పాండవులకు ధర్మం కనుక ఆ ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాండవ పక్షపాతులు. కర్ణుడు లాంటి వాడో శకుని లాంటి వాడో వాడు మాత్రం తనకి అనుకూలమైనటువంటి వాడు. మరి భీష్ముడు పాండవ పక్షపాతి కనుకనే, పాండవులంటే చాలా ప్రేమ ఉంది కనుకనే సర్వసైన్యాధిపతిగా నిన్ను నియమిస్తానయ్యా అని అన్నప్పుడు, అయ్యా నాకు మీరంతా పాండవులు కూడా అంతే, అందువల్ల నేను పాండవుల్ని చంపను, ఇది నా మొట్టమొదటి నియమం అని చెప్పాడు. కానీ ద్రోణుడి విషయం వేరు, ఆయనకి ఇలాంటి శేషవిషయాలు ఏమి లేవు. అదే పాండవులు ధర్మాత్ములు కాబట్టి వాళ్ళని చంపను అట్లాంటి మాటలు వాళ్ళ దగ్గర ఏమి రాలే, ఆయన దగ్గర ఏమి రాలే. పైగా ద్రోణాచార్యుడికి తన మీద కాస్త అభిమానం కూడా ఉంది. సాధారణంగా ఈ విషయాన్ని కూడా అంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం కూడా ఇప్పుడు మనం ఈ మొదటి అధ్యాయంలోనే కొంత తెలుసుకోవాలి. మనలో కూడా ఎవరైతే బాగా డబ్బుందో బాగా సంపదలు ఉన్నాయో వాళ్ళంటే మహా ఇష్టంగా ఉంటుంది. ఎవడైతే ఏదీ లేకుండా ఉంటాడో వాడంటే పూచికి పొలతోటి సమానం. ద్రోణాచార్యుడికి కూడా అది. కారణం ఏంటంటే అత్యంత పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాడు. తన కొడుక్కి పసివాడుగా ఉన్నప్పుడు పాలు పట్టడానికి పాలు కూడా తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు, పాలు కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అదిగో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఒక రాజ్యం మొత్తానికి కూడా అధికారి. ఆ ద్రౌపదుడి యొక్క రాజ్యంలో నుంచి సగం రాజ్యానికి ఆయన ఇప్పుడు అధికారి. కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతా కూడా దుర్యోధనుడి దగ్గరే ఉంది కాబట్టి, మొదటి నుంచి దుర్యోధను దగ్గరే ఉంటున్నాడు కాబట్టి అందుకని దుర్యోధను మీద కాస్త అభిమానం కూడా బాగానే ఉంది. దుర్యోధను మీద అభిమానం ఉండడానికి మరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే పాండవులకి మామగారు అయినటువంటి ద్రౌపదుడితో ద్రోణుడికి వినోదం ఉంది. ఆ ద్రౌపదుడి యొక్క కుమారుడైనటువంటి దృష్టజుమ్నుడే ఇప్పుడు పాండవులకి సర్వసేనాని. అంటే తన యొక్క శత్రువు కుమారుడు పాండవుల యొక్క సర్వసేనాని. కాబట్టి ఎలాగైనా సరే ఈ విషయాలన్నీ కూడా కాస్త మళ్ళీ గుర్తు చేసి ద్రోణాచార్యుడికి ఆయన్ని మంచి చేసుకొని పాండవుల మీద రెచ్చగొట్టాలనుకున్నాడు దుర్యోధనుడు. ఎలాగైనా సరే రెచ్చగొట్టి పాండవుల మీద రెచ్చగొట్టి భీష్ముడు సరిగ్గా యుద్ధం చేయకపోయినా ద్రోణాచార్యుడి చేత యుద్ధం చేయించి తనకి విజయం వచ్చినట్టుగా చేసుకోవాలి అనేది ఒక ఆలోచన. రెండవది తనలో ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. మరి దుర్యోధనుడు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు కానీ శిష్టాచార సాంప్రదాయం ప్రకారం గురువు దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యుడు ఎప్పుడైనా సరే ఆయనకి మొట్టమొదటిసారిగా నమస్కారం చేయాలి. కానీ నమస్కారం చేయలే. అదేమిటండి, ఎందుకని, నేను రాజుని అనేటువంటి అహంకారం వల్ల నమస్కారం చేయలేదా? అలాంటి అహంకారమే కనుక దుర్యోధనుడికి ఉన్నట్లయితే తాను రాజుని అనేటువంటి అహంకారం ఉంటే ద్రోణాచార్యుడే తన దగ్గరికి పిలిపించుకునేవాడు, కానీ తానే ఆయన దగ్గరికి వెళ్ళాడుగా. కాబట్టి అది అహంకారం అనడానికి వీలు లేదు.
మరి ఏమై ఉంటుంది? పాండవ సేనని చూచినప్పుడు కలిగినటువంటి భయం వల్ల, తన యొక్క ఆలోచనలన్నీ కూడా అస్తవ్యస్తమైపోవటం వల్ల వివేకాన్ని కోల్పోయాడు. ఆ వివేకాన్ని కోల్పోయినప్పుడు అవివేకైనటువంటి వాడి యొక్క మనస్సు అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు అయ్యో నేను గురువు దగ్గరికి వచ్చానే నమస్కారం పెట్టాలనే సంగతి మర్చిపోయాడు. అందుకని నమస్కారం పెట్టాల. అంతే తప్ప గురువు మీద అగౌరవము కాదు, గురువుని అగౌరవించాలనేటువంటి కోరిక కాదు. కాబట్టి ఎందుకు పెట్టలేదు అని అంటే అందుకోసం అన్నమాట. ఈ విషయాన్ని తెలియజేయటానికి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయం మొత్తాన్ని తెలియజేయటానికి వ్యాస మహర్షి అద్భుతమైనటువంటి పదాలను ఇక్కడ ప్రయోగించాడు. ఎంత అద్భుతమైనటువంటి పదాలను ప్రయోగించాడో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం అంతా కూడా ఆ రెండు పదాల్లో ఎలా వస్తుందో జాగ్రత్తగా మనం గమనించాలి. ఎంత సందర్భోచితంగా ఉందో, ఎంత విద్యతతో ఉందో, ఎంత మనోభావాలకు అనుకూలంగా ఉందో కూడా గమనించాలి. ఏమన్నాడు? ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అన్నాడు. ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుని సమీపించి రాజా వచనమబ్రవీత్, రాజు ఇలా అన్నాడు ఆయనతో. ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడి దగ్గరికి వచ్చాడు అంటే ఆచార్యుడి దగ్గరికి వచ్చిన వాడు శిష్యుడు, అంటే శిష్యభావంతోనే ఆచార్యుడి దగ్గరికి వచ్చాడు. కానీ మాట్లాడేటప్పుడేమో రాజా వచనమబ్రవీత్, రాజుగా మాట్లాడుతున్నాడు. ఆ శిష్యుడిగానేమో వచ్చాడు, రాజుగానేమో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా ఈ రెండు పదాలను బట్టే ఇంతవరకు నేను చెప్పినటువంటి వ్యాఖ్యానం అంతా కూడా, అంటే వ్యాసుడు ఎంతో అద్భుతంగా ఈ పదాలను ఇక్కడ వాడటం వల్ల, అంటే శిష్యుడిగా గురువు దగ్గరికి వచ్చాడు కానీ నమస్కారం చేయలా, రాజులాగా మాట్లాడాడు. అందుకని ఇలా వ్యాసుడు చెప్పాడు కనుక మరి దుర్యోధనుడు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, అతని యొక్క అస్తవ్యస్త మనస్తత్వం ఎలా ఉందో ఆ మనస్తత్వాన్ని తెలుసుకొని వ్యాసుడు ఈ పదాలను ఇక్కడ వాడాడు. అంటే దుర్యోధనుడి దగ్గర వినయ విధేయతలతో కూడినటువంటి శిష్యభావం లేదు, అహంకారంతో కూడినటువంటి శిష్యభావం ఉంది. ఈ విషయాన్ని అతి మనోహరంగా చిత్రిస్తున్నాడు వ్యాసు. ఈ లోకంలో ఇప్పుడు చాలామందికి అహంకారంతో కూడినటువంటి శిష్యభావం ఉంటుంది, 195 మందికి ఉంటుంది. కానీ ఆ రోజుల్లో మాత్రం అలా ఉండదు, పెద్దల్ని గౌరవించేవాడు. అది ఒక సాంప్రదాయం. ఎప్పుడైనా సరే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో మాట్లాడతారు. నమస్కారం చేయకుండా అసలు మాట్లాడనే మాట్లాడు. ఈ రోజుల్లో అంటే ఏమి లేదు, ఎలా పడితే అలాగనే మాట్లాడేస్తూ ఉంటారు. నేను ఆయన శిష్యుడిని గొప్పగా చెప్పుకుంటారు, ఏది గురువు గారికి గొప్పవాడైతే, గురువు గారు గొప్పవాడు కాకపోతే ఆయనే ఉందండి, నాకు తెలిసినంత కూడా ఆయనకి తెలియదు అని అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇది వాళ్ళ వాళ్ళ అల్పత్వాన్ని సూచిస్తుంది. అంతకంటే ఆ గురువుకి వచ్చినటువంటి నష్టం మాత్రం ఏముండదు. ఇక్కడ కూడా గురువు అయినటువంటి ద్రోణాచార్యుడికి ఏమి నష్టం లేదు. కానీ దుర్యోధనుడి యొక్క అస్తవ్యస్త మనస్తత్వం ఏమిటో బయటపడిపోతూ ఉంది. అందుకనే ఇక్కడ పరమ పూజ్య వ్యాస భగవానుడి యొక్క విశిష్టత ఏమిటో మనకి ఈ రెండు పదాల్లో తెలుస్తుంది. ఈ ప్రకారంగా ఆచార్య ద్రోణుణ్ణి సమీపించాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అయ్యా, పాండవ సేనను చూచి దుర్యోధనుడు ఆచార్యుణ్ణి సమీపించి ఇదిగో ఇలా అంటున్నాడు అన్నాడు. మరి ఏమంటున్నాడు, ఏమంటున్నాడో కూడా సంజయుడే చెప్తున్నాడు. అంటే దుర్యోధనుడు ఏమంటున్నాడో సంజయుడు చెప్తున్నాడు. ఇక్కడ రెండు విశేషణాలు ఉన్నాయి. దుర్యోధన ఉపాచార్య పెట్టి దుర్యోధనుడు ఇట్లా అన్నాడని చెప్పచ్చు. మహాభారతం యొక్క శైలి అంతా అట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ దుర్యోధన ఉపాచార్య కూడా దుర్యోధనుడు ఏం చెప్పాడో సంజయుడు చెబుతున్నాడు. ఇదిగో దుర్యోధనుడు ఇట్లా వెళ్ళాడు, ఇదిగో ఇలా అన్నాడు అని చెప్పి. మరి అదేమిటి? మూడో శ్లోకం చెప్తుంది చూడండి. పశ్యైతాం పాండుపుత్రాణాం విషయాలు
ఎన్నో మనస్సుకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలతో కూడుకొని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇక్కడ వ్యాస మహర్షి మనకు అందించడం జరిగింది. ఏమంటున్నాడు దుర్యోధనుడు ఆచార్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య ఓ గురువుగారు, ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రుడు తమ శిష్యేణ నీ శిష్యుడైనటువంటి వాడు ధీమత గొప్ప బుద్ధిమంతుడైనటువంటి వాడు వ్యూఢాం వ్యూహాన్ని ఏతాం పాండుపుత్రాణం ఈ పాండుపుత్రుల యొక్క మహతీర్చము అద్భుతమైనటువంటి సేనని పశ్య చూడండి. ఇక్కడ అసలు దృష్టజ్యుమ్నుడి పేరు ఎత్తకుండా ఏమంటున్నాడు, ద్రుపదపుత్రేణ ద్రుపదుడి యొక్క కుమారుడు తవ శిష్యేణ నీ శిష్యుడు ధీమత బాగా గొప్ప బుద్ధిమంతుడు అయినటువంటి వాడు ఆ పాండవ సేనని ఎంత అద్భుతమైనటువంటి వ్యూహంగా రచించాడో పశ్య చూడండి అంటున్నాడు. భగవద్గీతలో ధృతరాష్ట్రుడు మాట్లాడితే ధృతరాష్ట్ర ఉవాచ, అర్జునుడు మాట్లాడితే అర్జున ఉవాచ, సంజయుడు మాట్లాడితే సంజయ్ ఉవాచ, ఇలా ఎవరు మాట్లాడితే వాళ్ళ పేరు మీదుగా ఉంది. అలాగే శ్రీకృష్ణుడు మాట్లాడితే భగవాన్ ఉవాచ, మిగిలిన భారతంలో వాసుదేవ ఉవాచ అంటది, భగవద్గీత వరకు మాత్రం భగవాన్ ఉవాచ అంటది. ఎందుకనంటే భగవద్గీతని వాసుదేవుడిగా చెప్పల, శ్రీకృష్ణుడిగా చెప్పల, భగవానుడిగా చెప్పాడు, పరమాత్మగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ పరమాత్మగా చెప్పినటువంటి మాటలు కనుక భగవాన్ ఉవాచ అంటుంది. మరి ఇక్కడ దుర్యోధనుడు చెప్పినప్పుడు దుర్యోధన ఉవాచ అని ఉండాలి కదా, మరి అదేమిటండి దుర్యోధన ఉవాచ అని వ్యాసుడు అల్లేదు ఎందుకని అంటే దీనికి ఒక్కటే కారణం, దుష్టుడైనటువంటి దుర్యోధనుడి యొక్క ప్రసక్తి తీసుకురావటం, ఆ దుర్యోధనుడి యొక్క స్మరణ ఇష్టం లేకనే దుర్యోధన ఉవాచ అని చెప్పల. ఏమండి ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు కదా, వాడు దుర్మార్గుడే కదా, ఇప్పుడు ఏం పోయింది దుర్యోధన ఉవాచ అంటే అని మనం అనుకోవచ్చు. ధృతరాష్ట్ర ఉవాచ అని అంటానికి కారణం ఏమిటో మనం తెలుసుకున్నాం. మరి దుర్యోధన ఉవాచ అని మళ్ళీ చెప్తే అసలే దుర్మార్గుల యొక్క ప్రసక్తి ఎక్కువగా వస్తే ఇంకా ఎక్కువ చేయటం ఎందుకు అని దుర్యోధనుడి యొక్క ప్రసక్తి తీసుకురాదలుచుకొని అందుకనే తొలగించేశాడు. దుష్టుల యొక్క స్మరణ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఒక్క శ్లోకం అంతే, ఇక ఎక్కువ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ దుర్యోధన ఉవాచ అనేటువంటి పదాన్ని చెప్పలేదు. ఇది దుర్యోధన ఉవాచ లేకుండా సంజయుడే దుర్యోధనుడు చెప్పినట్టుగా ధృతరాష్ట్రుడికి చెప్పడం. సరే ఆచార్యుని సమీపించినటువంటి దుర్యోధనుడు, ఆచార్య గొప్పదైనటువంటి ఆ పాండవ సేనను చూడండి, ఆ సేనని వ్యూహంగా మలిచినటువంటి వాడు ఎవరో తెలుసా, అతడెవరో మీకు తెలియకుండా లేదు, అతడే ద్రుపదపుత్రుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అన్నాడే గారు దృష్టజ్యుమ్నుడు అని పేరు మాత్రం చెప్పలే, అంటే పేరు చెప్పకుండానే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ రెండు విషయాల్ని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి ఎదురు చెప్పినట్టు, అంటే ఆ సేనను చూడండి అన్నాడు ఒకటి, ఆ సేనను నిర్మించిందేమో మీ శిష్యుడైనటువంటి దృష్టజ్యుమ్నుడు అని రెండో మాట. ఎందుకు చెప్పినట్టు ద్రోణాచార్యుడు ఆ సేన ఏ సేన తెలుసుకోలేనటువంటి వాడా, దుర్యోధనుడు చెప్తేనే ద్రోణాచార్యుడికి తెలుస్తుందా అంటే అది చాలా అసంబద్ధమైనటువంటి మాట. అసలు కౌరవ సేనా వాహిని మొత్తంలో వ్యూహరచన నైపుణ్యం కలిగినటువంటి వాడు ద్రోణాచార్యుడు. భీష్ముడు 10 రోజులు సర్వసైన్యాధిపతిగా ఉన్నప్పుడు వ్యూహాన్ని నిర్మించేటువంటి అధికారం ఆయనదే, అయినప్పటికీ ప్రతిరోజు కూడా ద్రోణాచార్యుడి యొక్క సలహా ప్రకారం ఏ వ్యూహాన్ని నిర్మించాలో చర్చించి ఆ వ్యూహాన్ని నిర్మించేవాడు భీష్ముడు. అంతేకాదు ద్రోణాచార్యుడు వ్యూహరచన నైపుణ్యంలో గొప్పవాడు అనటానికి ఈ పక్షంలో ఉన్నటువంటి 11 అక్షరాల సేనలో కానీ అటు పక్క ఉన్నటువంటి 7 అక్షరాల సేనలో కానీ ఉన్నటువంటి రాజులు రాజపుత్రులు అందరూ కూడా ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళే. అందుకని
ద్రోణాచార్యుడే వాళ్ళందరికీ కూడా ఈ వ్యూహాలన్నీ కూడా నేర్పినటువంటి వాడు. అటువంటి ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు, ఆహా ఆ వ్యూహం చూడండి, అది ఫలానా వ్యూహం, ఫలానా వాడు వేశాడు అని చెబుతున్నాడంటే, మన వాళ్ళు అంటారు తాతకి దగ్గులు నేర్పటం అని, అదిగో అలా ఉంటుందన్నమాట. కాబట్టి దుర్యోధనుడు అక్కడేమో ద్రోణాచార్యుడికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండో విషయం ఏమిటంటే, ఆ వ్యూహాన్ని నిర్మించినటువంటి ఆ దృష్టజ్యుమ్నుడు తెలియనటువంటి వాడా ద్రోణాచార్యుడికి? ద్రోణాచార్యుడి కంటే దుర్యోధనుడికి బాగా తెలుసా? నిజంగా రెండు పక్షాల్లో ఉన్నటువంటి వీరులు ఆ ద్రోణాచార్యుడి యొక్క వ్యూహ రచన నైపుణ్యం తెలిసినటువంటి వాళ్ళే. ఆయనకున్నటువంటి నైపుణ్యం ఇంకెవరికి కూడా లేదు. ఈ మాట ఏమో అతిశయోక్తి కాదు. అపూర్వమైనటువంటి వ్యూహ రచన ధురంధరుడు ద్రోణాచార్యుడు. వ్యూహ రచనలో ఆయనకి ఎవ్వరూ సలహా ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఆయన సలహానే ఎవరైనా సరే తీసుకోవాలి. అందుకే భీష్ముడు కూడా 10 రోజులు కూడా కౌరవ సైన్యాన్ని వ్యూహంగా రచించడానికి ద్రోణాచార్యుడి యొక్క సలహాని మాత్రమే తీసుకున్నారు. ఇక ఎదర్శనంలో ఉన్నటువంటి ఆ దృష్టజ్యుమ్నుడు, అంటే ఆ సేనను రచించినటువంటి దృష్టజ్యుమ్నుడు ఎవరో ద్రోణాచార్యుడికి తెలియదా? దుర్యోధనుడు చెబితేనే తెలుసుకుంటాడా? ఇది ఎంతో హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే రెండు సేనల్లో ఉన్నటువంటి రాజులందరూ కూడా ద్రోణాచార్యుడికి తెలుసు. రాజపుత్రులందరూ కూడా ఆయన యొక్క శిష్యులే. ఎందరో రాజులకి రాజపుత్రులకి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్పినటువంటి ఆచార్యుడు ద్రోణాచార్యుడు. పైకచ్చు అసలు ద్రుపద పుత్రులైనటువంటి శిఖండి, దృష్టజ్యుమ్నులు ఇద్దరికీ కూడా విద్యలు నేర్పినటువంటి వాడు గురువు ద్రోణాచార్యుడే. ద్రోణాచార్యుడే దృష్టజ్యుమ్నుడికి గురువు, శిఖండికి గురువు. అటువంటప్పుడు ఆ శిష్యుల్ని గురించి ఈ దుర్యోధనుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి? అటు పాండవులు 5 ఇటు కౌరవులు 100 ఈ 105 పాటుగా దేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాజపుత్రులు అందరూ కూడా ద్రోణాచార్యుల దగ్గర విద్యలు నేర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళే. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఏకల మీడియా వచ్చాడు ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకోవాలి. రాజపుత్రులు ఎందుకు రారు? కాబట్టి అందరూ కూడా ద్రోణాచార్యుడికి పరిచయమైనటువంటి వాళ్ళే. మరి శిఖండి దృష్టజ్యుమ్నులే కాదు, ఈ పక్షంలో యుద్ధం చేస్తున్నటువంటి కర్ణుడు, వీళ్ళందరూ కూడా శిష్యులే. కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడే. ఇక ద్రుపదుడు ఉన్నాడే, ఆ దృష్టజ్యుమ్నుడి యొక్క తండ్రి, ఆయన తన సహాధ్యాయ, అంటే ఇద్దరు కలిసి ఒక్కసారిగా చదువుకున్నారు, విద్యలు నేర్చుకున్నారు. అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గర ద్రుపదుడు, ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా చాలా కాలం విద్యలు నేర్చుకుంటూ సహాధ్యాయులుగా ఉన్నారు. అందువల్ల ద్రుపదుడు బాగా ద్రోణాచార్యుడికి పరమమిత్రుడు. అట్లే ద్రోణాచార్యుడు కూడా ద్రుపదుడికి పరమమిత్రుడు ఆ కాలంలో. మరైతే ఎందుకయ్యా దుర్యోధనుడు ఇట్లా చెప్పడం? రెండో కారణం ఏం లేదు, దుర్యోధనుడిలో భయం ప్రవేశించింది. అధర్మపరుడైనటువంటి వాడు కార్యరంగంలోకి దూకినప్పుడు ఈ భయం అనేటువంటిది అతనికి వెన్నంటి వస్తూ ఉంటుంది. కార్యరంగంలోకి దూకక ముందే నిరాశ, నిస్పృహ, భయము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే తనది అన్యాయం అని తెలుసు, తనది అధర్మం అని తెలుసు. అన్యాయంగా అధర్మంగా పాండవుల్ని బాధ పెట్టాననేటువంటి విషయం కూడా దుర్యోధనుడికి తెలుసు. వాళ్ళ పట్ల ఎన్నో అకృత్యాలు చేసినట్టు కూడా తెలుసు. పాండవులను ఎంతగానో క్షోభ పెట్టినట్టు, వాళ్ళని ఎంతగానో క్లేశాలకు గురి చేసినట్లు అన్నీ తెలుసు. అందుకనే తాను విజయం సాధించలేనేమో అనేటువంటి భయం ప్రవేశించింది. ఆ భయం ఎప్పుడైతే ప్రవేశించిందో మనస్సు అశాంతి, మనస్సు అంతా కూడా అల్లకల్లోలం, అలజడి, ఆందోళన, గజిబిజి, అలా మనసంతా కూడా గందరగోళంగా తయారవుద్ది. స్థిరంగా ఒక్కచోట నిలవలేకపోయాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఏం చేస్తాడంటే, మానవ మనస్తత్వాన్ని జాగ్రత్తగా గమనిస్తే తాను భయంతో ఉంటే, ఆందోళనతో ఉంటే, గజిబిజితో ఉంటే, అవతల వాడికన్నా కూడా నేనే బలహీనని అనుకుంటే, లేదా అవతల వాడు నాకంటే బలవంతుడేననుకుంటే,
అప్పుడు అతని మనస్సులో ఉన్నటువంటి దశదిశి కారణంగా భయం కారణంగా తనకేం భయం లేదు అనేటువంటి విషయాన్ని ఎవరితో ఒకరితో చెప్పుకొని తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఎవరైనా సరే ఒంటరిగా ఎక్కడికైనా వెళుతున్నారనుకోండి, ఎక్కడికైనా వెళుతూ ఉంటే భయం కలిగింది అనుకోండి, భయం కలిగితే ఏం చేస్తాడంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పెద్దగా పైకి చదువుతాడు. లేకపోతే ఎవడో నన్ను ఎదిరించగలిగినటువంటి వాడు ఎవడున్నాడు అని అంటుంటాడు. ఈ ప్రకారంగా ఎవరు పడితే వాళ్ళు ఎలాగా ఎవరు ఎదురొచ్చినా సరే నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తారు. అంటే ఇలా వ్యక్తం చేసినటువంటి వాళ్ళందరూ కూడా తమలో భయం ఉన్నది అనేది బయట పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే భయం అనేది ఉన్నదని బయటికి ఎవరికి తెలియకుండా ఉండటం కోసమని వాళ్ళు ఇలా మాట్లాడతారు. కానీ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు భయపడుతున్నారని చెప్పి ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దుర్యోధనుడి యొక్క పరిస్థితి అంతా కూడా అది, తన లోపల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకొని ధైర్యం తెచ్చుకోవటానికి ఇప్పుడు ద్రోణాచార్య దగ్గరికి వచ్చి ప్రయత్నిస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే ఆ సేనను చూడు, సేనను చూడని చెప్పకపోతే మాత్రం ఎదురుగా ఉన్న సేనను చూడు, ఎదురుగా ఉన్న సేనను చూడమని ఒకళ్ళు చెప్పాలనా, చెప్పాల్సిన పని లేదు. ఆ సేనా వ్యూహం సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ సేనను తయారు చేసిన ఆ సేనను వ్యూహంగా ఏర్పాటు చేసినటువంటి దృష్టచిమ్మునుడి గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. మరి దేనికి వచ్చాడు? మనస్సు అంతా అస్తవ్యస్తంగా ఉంది కనుక అందుకనే అసందర్భ ప్రలాపాలు సాగిస్తూ ఉన్నాడు, అధిక ప్రసంగం చేస్తున్నాడు, తన యొక్క బుద్ధిహీనతను చాటుకుంటా ఉన్నాడు. తనకు తెలియకుండానే తన భయపడుతున్నటువంటి విషయాన్ని ద్రోణాచార్యుడు గ్రహించేటట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది అస్తవ్యస్త మనస్తత్వ స్థితి. అలా వచ్చినటువంటి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, ఆచార్య ద్రౌపద పుత్రుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అయినటువంటి దృష్టజుమ్ముడి చేత వ్యూహంగా రచించబడినటువంటి పాండవ సేనను ఒక్కసారి చూడండి అన్నాడు. ఇక్కడ దృష్టజుమ్ముడు అనేటువంటి పేరు ఎత్తకుండా మూడు విశేషణాలు ఇచ్చాడు. ఒకటేమో ద్రౌపద పుత్రుడు, రెండవదేమో నీ శిష్యుడు, మూడవదేమో బుద్ధిమంతుడు. ద్రౌపద పుత్రేనా, దృష్టజుమ్ముడిని సూటిగా చెప్పకుండా ద్రౌపద పుత్రుడు అంటున్నాడు. అంటే ఇక్కడ ద్రోణాచార్యుడితోటి ద్రుపదుడితో ఉన్నటువంటి వైరాన్ని గుర్తు చేయటానికి ద్రుపద పుత్రుడు అంటున్నాడు. దృష్టజుమ్ముడు అంటే వైరం లేదు, ఎందుకంటే ఆయన తన శిష్యుడు. కానీ ద్రుపద పుత్రుడు అని అంటే ద్రుపదుడిని గుర్తు చేస్తే చాలు, ఆయనలో కోపం వస్తుంది. కాబట్టి ఆయనలో కోపం తెప్పించి రెచ్చగొట్టాలి, శత్రుసేనల మీద ద్రోణాచార్యుని రెచ్చగొట్టాలి. అందుకోసమని అదిగో ద్రుపద పుత్రుడు అన్నాడు. ఏమిటి ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి శత్రుత్వం? ద్రోణ ద్రుపదులు ఇద్దరు కూడా అగ్నివేశుడు అనేటువంటి గురి దగ్గర చక్కగా విద్యలు నేర్చుకున్నారు. ఆ విద్యలు నేర్చుకునేటప్పుడు ద్రుపదుడేమో మహారాజు కుమారుడు, మరి ద్రోణాచార్యుడేమో ఒక పేద బ్రాహ్మణుడి యొక్క కుమారుడు. కాబట్టి ఈ ఇద్దరికీ కూడా అంతరం ఉంది, బాగా అంతరం ఉంది, సంపద విషయంలో బాగా అంతరం ఉంది. అందుకని ఇతను పేదరికంతో ఉంటే ద్రౌపదుడు అంటాడు, నేను రాజునైన తర్వాత నీ పేదరికం మొత్తాన్ని ఒక్క రోజులో తీసిపారేస్తాను, నీకు ఎంత కావాలంటే అంత ఏం కావాలంటే అది నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇది సహజంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సహజంగా అనుకునేటువంటి మాట. సరే కుటుంబ పోషణ కూడా కష్టమైపోయింది, ఈ గురువు దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనేమో రాజయ్యాడు, ఈయనకేమో కుటుంబ పోషణ కష్టమైపోయింది. కుమారుడైనటువంటి అశ్వత్థామకి పాలు పట్టడానికి ఆ పాలకు కూడా ఆయన దగ్గర డబ్బు లేదు. సరే అందరూ కూడా పాలు తాగుతున్నాం అని ఆ పిల్లలందరూ కూడా చెబుతూ ఉంటే ఒక రోజున ఏమీ చేయడానికి వీలు లేక తెల్లటి పిండిని నీళ్ళల్లో కలిపి అవే పాలని చెప్పించింది. కానీ ఆమె తల్లికి మాత్రం చాలా బాధగా ఉంది, కొడుకుని ఇట్లా మోసం కూడా చేస్తున్నాను, ఎందుకంటే పాలు కావాలని ఏడుస్తున్నాడు, పాల్గొనేటువంటి అవకాశం లేదు, అందుకని తెల్లంగా ఉన్నటువంటి నీళ్ళు కనిపిస్తే పాల్గొనుకుంటాడని చెప్పి అలా ఇచ్చింది. ఆ తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇంత పేదరికంలో ఉన్నాం, మీరేమో చాలా గొప్ప శస్త్రాస్త్ర సంపన్నులు, కానీ ఈ పేదరికం పోవాలా, ఎట్లా, ఏదో ఒక మార్గం చూడండి, పది మందిలో కూడా పలసనైపోతా ఉంది, నా కొడుక్కి నా చేతులతోటే ఆ పాలు ఇవ్వాలని అంటే చాలా బాధగా ఉంది అని చెప్తుంది. అప్పుడు ఈయన ముందు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు.
పరశురాముడి దగ్గరికి వెళితే పరశురాముడు అంటాడు, అయ్యా నాకు ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా పనిచేసాను, దాన ధర్మాలు చేసేసాను, ఇప్పుడు నా దగ్గర ఏమి లేవు, అయ్యో అస్త్రాలు శస్త్రాలు అయ్యి ఉన్నాయి, నీకేం కావాలో తీసుకున్నాడు. సరే నాకు అవే ఉన్నాడు, ఆయన దగ్గర శిష్యుడిగా ఉండి అస్త్రశాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత వస్తూ ఇప్పుడు పేదరికం పోవాలంటే తన చిన్ననాటి స్నేహితులైనటువంటి ద్రౌపదుడి దగ్గరికి కనుక వెళితే తన పేదరికం పోతుంది. పైగా అప్పుడు చెప్పాడు, నేను రాజయిన తర్వాత ఒక్క రోజులో నీ పేదరికం పోగొడతానని, కాబట్టి అందుకని సరే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ మరి దురదృష్టవశాత్తు ద్రౌపదుడి యొక్క మనస్సు అంతా కూడా మారిపోయింది. ఎందుకో మరి ద్రోణాచార్యుని చూడంగానే ఆయనకి ఏదో సహాయం చేయాలని అనిపించక, నువ్వు పేద బ్రాహ్మణుడు అయిన నువ్వెక్కడా, మహారాజులైనటువంటి నేనెక్కడా, నువ్వు ఏదైనా కావాలంటే భిక్షాటం చేయి, అడుగు, ఇచ్చేస్తా, అంతేగా నువ్వు నేను స్నేహితులు అంటావేంటి, నీకు నాకు స్నేహం ఏమిటి, ఒక రాజుకి ఒక పేద బాపడికి స్నేహమా అని బయటికి నెట్టిస్తాడు. దాంతో చాలా కోపం వచ్చింది ద్రోణాచార్యుడికి. ఆ కోపంతో ఈ కురు సామ్రాజ్యం వైపు అడుగులు వేశాడు. అలా అడుగులు వేసి ఇక్కడ తన బావగారైనటువంటి కృపాచార్యుడి ఇంట కొన్నాళ్ళు రహస్యంగా ఉండి సమయం వచ్చినప్పుడు ఈ 105 కూడా బంతి ఆట ఆడుకుంటూ ఆ బంతి బావిలో పడిపోయినప్పుడు అది ఎట్లా పైకి తీయాలని తెలియక వీళ్ళందరూ కూడా బావి చుట్టూ చేరినప్పుడు అప్పుడు ఆ ద్రోణాచార్యుడు వచ్చి దాన్ని బాణాలతో పైకి తీస్తాడు. అప్పుడు ఎవరండి మీరు మహానుభావులు గొప్పవాళ్ళు అది ఇది అని వాళ్ళు చెప్తుంటే, అయ్యా వెళ్ళి మీ తాతగారికి చెప్పండి, ఆయన కనుక నా దగ్గరికి వచ్చి అడిగితే నేను విషయాలన్నీ కూడా చెప్తాను అన్నాడు. అప్పుడు భీష్ముడి దగ్గరికి పోయి వాళ్ళు చెప్పారు. భీష్ముడు వచ్చి ఈయన తెలుసుకొని, ఈయన కూడా పరశురాముడి యొక్క శిష్యుడు కనుక, తాను పరశురాముడి శిష్యుడు కనుక ఆయన్ని రమ్మని చెప్పి అక్కడ ఆయనకు కావాల్సినటువంటి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఆయనకి ఏ లోటు లేకుండా చేస్తూ, ఇదిగో ఈ పిల్లలందరికీ కూడా నువ్వు విద్యలు నేర్పమని చెప్పి వాళ్ళని శిష్యులుగా చేశాడు. ఈ ప్రకారంగా ఈ కురుపాండవులందరికీ కూడా ద్రోణాచార్యుడు గురువు అయ్యాడు. అలా గురువు అయిన తర్వాత వాళ్ళకి విద్యలన్నీ చెప్పిన తర్వాత గురుదక్షిణగా ఒకటి కోరాడు, నాకు ఒక శత్రువు ఉన్నాడు, అతడు ద్రుపద మహారాజు, కాబట్టి మీలో ఎవరైతే ఆ ద్రుపద మహారాజుని బంధించి తెచ్చి నా కాళ్ళ మీద పడేస్తారో వాడే నా గురుదక్షిణ సమర్పించినట్టు అనేటప్పటికి ముందు ఈ దుర్యోధనాథుడు కర్ణుడు అందరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ద్రుపదుడు వీళ్ళు యుద్ధానికి వచ్చారని తెలుసుకొని తన సోదరులందరితో కలిసి కొడుకులతో కలిసి ఆయన యుద్ధానికి వచ్చాడు. ఆ ద్రౌపదుడి యొక్క ధాటికి తట్టుకోలేక 27 బాణాలతోటి దుర్యోధనుడికి కర్ణుడికి అంగసంధుల్లో తాడనం చేశాడు. అంగసంధులు అంటే జాయింట్స్, ఆ జాయింట్లో కొట్టేటప్పటికి తట్టుకోలేక కర్ణుడు పారిపోయాడు, దుర్యోధనుడు వెనుదిరిగిపోయాడు. అప్పుడు పాండవులు అంటే ధర్మరాజును వద్దని చెప్పి అర్జునుడు భీముడు వీళ్ళిద్దరూ నకుల సహదేవుని వెంట పెట్టుకొని వచ్చారు. తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. ద్రౌపదుని బంధించి తీసుకెళ్ళి గురువుగారి పాదాల మీద పడేశారు. అప్పుడు ఆయనేమో, ఓహో ఎవరు ద్రౌపద మహారాజులా, ఓ మీరేమిటండి నా పాదాల మీద పడ్డారు, పేద బాపడి పాదాల మీద పడ్డారు, పేద బాపడికి మహారాజుకి ఎలా సంబంధం కుదురుతుంది, స్నేహం కుదురుతుంది, కాబట్టి నీతో సంబంధం కుదరాలి అంటే నువ్వు నేను ఇద్దరం రాజులం కావాలి, రాజులం కావాలంటే ఇప్పుడు నీ రాజ్యం నాదైంది కాబట్టి, నువ్వు ఇప్పుడు నీకు రాజ్యం లేదు కాబట్టి అందుకని నీతో స్నేహం కుదరదు కాబట్టి అందుకని సగరాజ్యం నీకు ఇస్తున్నా అని ఆ పాంచాల రాజ్యాన్ని రెండుగా విభాగం చేసి ఆ కాంతిల నగరాన్ని ఆయన తీసుకొని ఆ పాంచాలాన్ని ఆయనకిచ్చి అలా పంపించేశాడు. దాంతో ద్రోణాచార్యుడి యొక్క కోపం తీరిపోయింది. ద్రోణాచార్యుడి యొక్క కోపం తీరిపోయింది కానీ ద్రౌపదుడికి ద్రోణాచార్యుడి మీద కోపం ప్రారంభమైంది. వీడిని ఇంత అవమానం చేస్తాడా, వీడిని చంపేటువంటి కొడుకు నాకు కావాలని చెప్పి ఎంతోమంది మునీశ్వరులు మహాత్ములైనటువంటి వాళ్ళందరి దగ్గర తిరిగితే చిట్ చివరికి యాజులు ఉపయాజులు ఇద్దరు దొరుకుతారు. వాళ్ళు మేము చేస్తామంటే వాళ్ళు యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞంలో ఆ హోమగుండం అగ్ని మధ్యంలో నుంచి రథాలతోటి అలాగనే రకరకాలైనటువంటి ఆయుధాలతోటి దృష్టిజ్యుడు వచ్చాడు. అతడు ద్రౌపదుడిని చంపడానికి పుట్టినటువంటి వాడు. మరి ద్రౌపదుడిని చంపడానికి పుట్టినటువంటి వాడని తెలిసినప్పటికీ కూడా ఆయన శిష్యుడిగా స్వీకరించాడు ద్రోణాచార్యుడు. ఎందుకనంటే ద్రోణాచార్యుడు ఈ క్షత్రియ అయినటువంటి వాళ్ళకి విద్యలు నేర్పాలి, అది ధర్మం కాబట్టి తిప్పి పంపించడానికి వీలు లేకుండా అతనికి కూడా విద్యలు నేర్పాడు.
కానీ ఏకలవ్యుడు మీద ఎందుకు పంపించాడంటే అతడు క్షత్రియుడు కాదు, అతడు భిల్లుడు, అతనికి అవసరంలో ఈ విద్యలు కాబట్టి అతనికి మాత్రం చెప్పలేదు. అందువల్ల ద్రోణాచార్యులు ఏ రకమైనటువంటి పక్షపాత బుద్ధి లేదు. దృశ్యజ్యుమునికి, శిఖండికి, అందరికీ కూడా విద్యలు చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా దృష్టజ్యుమ్నుడి యొక్క జననం కేవలం ద్రౌపదుడికి ద్రోణాచార్యుడి మీద ఉన్నటువంటి కోపంతో పుట్టినటువంటి వాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దుర్యోధనుడు, ఏమయ్యా తండ్రి ఏమో నీకు శత్రువు, కొడుకేమో నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడు అనేటువంటి ఉద్దేశంతో, ఓ ఆచార్య ద్రౌపదుడు నీ అంతు చూడాలనుకున్నటువంటి శత్రువు, ఆ శత్రువు యొక్క కుమారుడే ఇదిగో ఈ దృష్టజ్యుమ్నుడు, అంటే నిన్ను వధించాలనేటువంటి శపథం చేసి పుట్టినటువంటి వాడు అని ఆ కథ మొత్తం కూడా ఈ ద్రోణాచార్యుడికి గుర్తు రావాలి. అందుకని ద్రుపద పుత్రుడు అన్నాడు. కాబట్టి ద్రుపద పుత్రుడు అని దుర్యోధనుడు చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే ద్రుపదుడిని గుర్తు చేయాల, అందుకోసం ఈ మాట అంతా చెప్పడం జరిగింది. దాంతో ద్రోణాచార్యుడికి రోషమెక్కి ఎలాగైనా సరే ఆ ద్రుపదుడిని, ఆ దృష్టజ్యుమ్నుడిని చంపేసేయాలి అనేటువంటి భావన ఎట్లాగైనా సరే కలుగుద్ది అనుకొని ఈ మాట అన్నాడు. ఇక రెండవ మాట ఏమన్నాడు, తవ శిష్యేణ అన్నాడు. అంటే దృష్టజ్యుమ్నుడు ఎవరో కాదయ్యా, తవ శిష్యేణ నీ శిష్యుడే, ఎవరనుకుంటున్నావో మళ్ళీ జ్ఞాపకం చేశాడు, నీ శిష్యుడే అని. నీ శిష్యుడే అని చెప్పటంలో ఎన్నో భావాలు మెదిలాడుతూ ఉన్నాయి, అది దుర్యోధనుడిలో మెదిలాడుతున్నాయి, మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఒకటేమిటంటే నిన్ను చంపటం కోసమే పుట్టినటువంటి వాడు అని తెలిసి కూడా అతడికి నువ్వు విద్యలు నేర్పావు కదా, ఈ అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అతనికి నువ్వు నేర్పావు, నీ తెలివి తెల్లారినట్టే ఉందయ్యా అనేటువంటిది ఒక భావన. నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడికి నువ్వు విద్యలు నేర్పుతావా, ఆహా ఏం తెలివయ్యా నీ తెలివి అని ఒక వ్యంగ్య భావన, హేళన. ఇక రెండవది ఏంటంటే నీ శిష్యుడే కదా అని శిష్యవాత్సల్యం చూపిస్తావేమో. సాధారణంగా గురువుకి శిష్యుల మీద శిష్యవాత్సల్యం ఉంటుంది, గురువు మీద శిష్యుడికి గౌరవం ఉంటుంది, శిష్యుల మీద ఏమో వాత్సల్యం ఉంటుంది. మరి అటువంటి వాత్సల్యం కారణంగా ఆ వాత్సల్యాన్ని చూపి అతని పట్ల కనుక అసలు మెతగ్గా వ్యవహరిస్తే నా కొంప కొల్లేరవుద్ది. నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడు నీ శిష్యుడైనటువంటి ఆ మాత్రాన నువ్వు మెతగ్గా వ్యవహరిస్తావా, అబ్బే అట్లా వ్యవహరించవలే, నువ్వంత అవివేకీ కాదులే అని ఇదొక వ్యంగ్య భావన, ఇదొక ఎత్తిపడుతు. ఇక మూడో విషయం ఏంటంటే నీ శిష్యుడే కదా, అతనికి ఎంత అస్త్రశస్త్ర విద్యలు నేర్పినా, అతనికి ఎంత నైపుణ్యం ఉన్నా, అతనికి గురువు అయినటువంటి నీకు అంతకంటే గొప్ప నైపుణ్యం ఉంటుంది కదా, ఆయనకి నేర్పిన దానికన్నా నీ దగ్గర ఇంకా ఎక్కువ శస్త్రాలు అస్త్రాలు అన్నీ ఉంటాయి కదా, కాబట్టి నీకేం పర్వాలా, కానీ నువ్వేదైనా మెతకబడి అతని చేతిలో ఓడిపోయావనుకో, అబ్బా ఇక నీ పరువు ఇంకేమైపోద్ది చూసుకో జాగ్రత్త అనేటువంటి భావన, ద్రోణాచార్యుని రచ్చగొట్టేటువంటి భావన ఈ దుర్యోధనుడిలో ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నీ శిష్యుడు అని మళ్ళీ గుర్తు చేయటాడు, శిష్యుడని ఆయన తెలియదు, ఈయనెందుకు గుర్తు చేయాలి, ఇదిగో ఈ మూడు కారణాలతోటి గుర్తు చేశాడని మనం అనుకోవచ్చు. ఇక మూడో విషయం ధీమతాహ అన్నాడు, అంటే అతను గొప్ప బుద్ధిశాలి అని. ఈ బుద్ధిశాలి అంటంలో కూడా ఓ రెండు భావాలు ఉన్నాయి. ఏమిటంటే భలే బుద్ధిమంతుడయ్యా ఆయన, నీ శిష్యుడు గొప్ప బుద్ధిమంతుడు, ఏంటంటే నీ దగ్గరే విద్యలు నేర్చుకొని ఆ విద్యను ఉపయోగించుకొని నిన్నే చంపడానికి వచ్చాడు, గురువుకి పంగనామాలు పెట్టేటువంటి వాడు, ఆ ఎలాంటి శిష్యుడయ్యా, ఎంత గొప్ప మేధావి అని వ్యంగ్యధోరణి. ఇక రెండోదేమో అతను గొప్పగా పాండవ సేనావాహిని ఈ వజ్రవ్యూహంగా తీర్చిద్దాడో చూశారు కదా, మరి ఆ దృష్టజ్యుమ్ని యొక్క వ్యూహరచన నైపుణ్యాన్ని గమనించిన తర్వాత మరి మీరు అంతకంటే గొప్పగా మన వ్యూహాన్ని ఏర్పాటు చేయొద్దు అనేటువంటి భావన లేదా హెచ్చరిక, ఈ రెండు కూడా అతడు ధీమత బుద్ధిమంతుడు అంటంలో ఉంది. కాబట్టి తనకు 11 అక్షరాల సేన ఉన్నప్పటికీ
పాండవులకి ఏడు అక్షరంలే సేన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమంటున్నా అంటే మహతీం చముం అంటున్నాడు. మహతీం చముం అంటే గొప్ప సేన అంటున్నాడు. గొప్ప సేన ఏంది? పదకొండు అక్షరాలు ఉంది. పాండవులది ఏడు అక్షరాలు కాబట్టి గొప్ప సేన కాదు, అయినప్పటికీ గొప్ప సేన అని అంటున్నాడు. ఎందుకని? ఇదే దుర్యోధనుడి యొక్క అస్తవ్యస్త మానసిక స్థితి. దుర్యోధనుడు ఎలాంటి వాడంటే భగవంతుడిని కాదని చెప్పి సైన్యాన్ని కోరుకున్నటువంటి వాడు. అంటే అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం వెళ్ళినప్పుడు ఏమయ్యా నాకున్నటువంటి సైన్యం మొత్తాన్ని ఒక భాగంగా చేస్తున్నాను, నేను ఒక్కడిని ఒక భాగంగా చేస్తున్నాను, నేను కావాలో సైన్యం కావాలో కోరుకోండి అంటే లోపల లొట్టలేస్తున్నాడు దుర్యోధనుడు. అబ్బా సైన్యం మొత్తాన్ని తీసుకుంటే బాగుండు, ఏమో ఈ అర్జునుడు కోరుకుంటాడేమో అని. అర్జునుడేమో భగవంతుడు కావాలని కోరుకున్నాడు, ఈయనేమో నాకు భగవంతుడు అక్కర్లేదు నాకు సైన్యం కావాలని కోరుకున్నాడు. కాబట్టి భగవంతుడు వద్దనుకొని లౌకికమైనటువంటి సంపదను కనుక కోరుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాళ్ళందరూ దుర్యోధనులే. ఇప్పుడు మనకే చెప్తుంది ఈ మాట అంతా కూడా, ఎవరైతే పరమాత్మని కాదని భగవంతుడిని కాదని ఈ లౌకికమైనటువంటి సంపదల కోసం ప్రయత్నం చేస్తుంటారో పోరాడుతుంటారో తపన పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనులే అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి ఈ విషయాలన్నీ చెప్పి తన అస్తవ్యస్త మనస్తత్వాన్ని బయటపెట్టుకొని ఇప్పుడు తన సేన శత్రుసేన ఆ సేనల్లో ఉన్నటువంటి వీరుల్ని పరిచయం చేస్తున్నాడు. అసలు ఈయన పరిచయం చేసింది వాళ్ళకి తెలియదు, భీష్ముడికి తెలియదా ద్రోణాచార్యుడికి తెలియదా అంటే ఇక్కడ కూడా తన అస్తవ్యస్త మానసిక స్థితిని చెప్పడం. ఎందుకో భయంలో ఉన్నాడు. ఆ భయంలో ఉన్నటువంటి వాడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. నిజంగా భయంలో ఉన్నటువంటి వాడు కాకపోతే తన సేనలో ఉన్నటువంటి వాళ్ళని ముందు గొప్పగా చెప్పి ఆ తర్వాత శత్రుసేనలో కూడా ఉన్నారులే అయినా పర్వాలేదు అని చెప్పాలి. కానీ శత్రుసేనలో ఉన్నటువంటి వాళ్ళని ముందు చెప్పి తర్వాత తన సేనలో ఉన్న వాళ్ళని చెబుతున్నాడు. శత్రుసేనలో ఉన్నటువంటి వాళ్ళు మూడు శ్లోకాల్లో చెప్పి తన సేనలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు. మరి ఎందుకు చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో ఆ సేనలో ఉన్నటువంటి వీరులు ఇటుపక్క సేనలో ఉన్నటువంటి వీరులు ఎవరో ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.